నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను ఐ యామ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్ ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను ఎక్కడికి వెళ్ళబోతున్నామో చూద్దామా మరి సో నాకు ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 12:30 అయింది. అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో వీడియో తీస్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారేమో. టైం ఇదిగోండి 12:35. వాళ్ళు చూసారా టైం వరంగల్ టైం తీసుకొచ్చారు. సో వెళ్ళి నువ్వు పక్కకి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే 12:30కి నేను వీడియో ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో ఒక డెఫిషియన్సీ వచ్చిందనమాట. సో మార్నింగ్ నుంచి మేమంతా ఫుల్ బిజీగా ఉన్నాము. మీకు తెలిసిందే ఇవాళ నేను 2 వీడియోస్ రిలీజ్ చేశాను, ఒకటి PocketTechలో అండ్ ఒకటి జైతీపువాడలో. సో ఇవాళ యాపిల్ ఈవెంట్ జరగడం వల్ల అసలు మార్నింగ్ నుంచి ఎక్కడికి కదలేదు అనమాట. నేనైతే నా ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చొని ఉన్నాను ఈవినింగ్ వరకు. సో ఫైనలీ అసలు మా ఇంట్లో తాగడానికి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేదు. మేమైతే మార్నింగ్ నుంచి కోక్స్ తాగుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ లైక్ 6 పైనే అయిపోయినాయి, ఇంక లేవు ఇంట్లో కూడా తాగడానికి ఇప్పుడు. బట్ అందరికీ ఫుల్ దాహం వేస్తుంది. ఎక్కడ ఇప్పుడేమో 12:30 అయింది. మరి బయట వాటర్ దొరుకుతాయో లేదో తెలీదు. ఒకసారి బయటకు వెళ్ళి వాటర్ ఉంటాయో లేదో తీసుకొచ్చుకున్నాము. ఇన్ కేస్ కనుక బయట ఎక్కడ వాటర్ దొరకకపోతే ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాటర్ తాగేసి వద్దాం. ఇదైతే మేము ఫిక్స్ అయ్యామన్నమాట. ఫ్రెండ్స్కి కూడా మెసేజ్లు పెట్టేసాం గ్రూప్ లో, మాకు వాటర్ లేవు వస్తున్నాము అని. వెళ్ళి వాటర్ తెచ్చుకుందాం అండ్ మీకు కూడా చూపిస్తాను. లెట్స్ సీ మరి ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, ఎందుకంటే స్టోర్స్ ఆన్లైన్లో చూస్తే కనుక ఓపెన్ అనే ఉంది. సో ఐ విష్ ఓపెన్ ఉన్నాయా అని అనుకుంటున్నాను. ఒకసారి ఇప్పుడు మనం వెళ్ళి నిజంగా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. సో ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎవ్వరూ లేరు రోడ్డు మీద, చాలా చీకటిగా ఉంది. సో టైం అయితే 12:43 అయింది. యూజువల్గా అయితే మాకు ఇంత నిర్మానుష్యంగా ఉండదండి, చాలా మంది తిరుగుతూ ఉంటారు. బట్ ఇప్పుడు కోవిడ్ కదా, అంతా లైక్ క్వారంటైన్ అండ్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కాబట్టి అసలు ఎవ్వరూ లేరు బయట. నార్మల్ జనరల్ లైక్ నార్మల్ వర్కింగ్ డేస్లో వస్తే కనుక అసలు ఫుల్ బిజీగా ఉంటుంది. 12 కాదు 2-3 అయినా కానీ ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఉండేది శానోజే డౌన్ టౌన్కి దగ్గరలో అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ద మోస్ట్ బిజియెస్ట్ సిటీ అండ్ బిజియెస్ట్ ప్లేస్. సో ఫుల్ జనాలు తిరుగుతూనే ఉంటారు. సో ఇప్పుడైతే మేము రోజు యూజువల్గా వాటర్ ఎక్కడైతే తెచ్చుకుంటామో అక్కడికే వెళ్తున్నాము, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. అండ్ ఆన్లైన్లో కూడా ఓపెన్ అని అన్ఫార్చునేట్లీ టార్గెట్ అయితే క్లోజ్ అయిపోయి ఉండింది. ఇప్పుడు దీంట్లో మాకు వాటర్ ఉండవు. లోపలైతే మనుషులు ఉన్నారు, ఏదో రిపేర్ చేసుకుంటున్నారు, బట్ పీపుల్ని అయితే అలౌ చేయట్లేదు. అందుకని ఇప్పుడు మనం వేరే ఒక స్టోర్కి వెళ్దాము. అక్కడైతే మాకు వాటర్ ఫిల్ చేసుకునేది బయట ఉంటుందంట. సో అదన్నా ఓపెన్ ఉందో ఏదో చూద్దాం. లెట్స్ విష్. కోరుకోండి మేము మంచినీళ్ళు తాగాలి అని. మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఇంత అర్ధరాత్రి వెళ్ళకపోతే డే టైం వెళ్ళొచ్చు కదా అని. డే టైం అయితే నాకు 1 మినిట్ కూడా టైం లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే నాకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 3-4 వరకు బిజీగా ఉంటాను. యూజువల్లీ అయితే PocketTech వీడియోస్ లైక్ ఖాళీ ఉన్నప్పుడు షూట్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇవాళ నాకు ఎక్కడ 1 మినిట్ కూడా ఖాళీ దొరకలేదు, లైక్ బిజీగా ఉండింది. అందుకనే PocketTech వీడియోని కూడా నేను ఈవినింగ్ 4 తర్వాత షూట్ చేసుకున్నాను. 4 తర్వాత షూట్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ చేసేటప్పటికి టైం అయిపోయింది. అండ్ అలానే ఇవాళ మన ఛానల్లో గివ్ అవే వీడియో రిలీజ్ చేశాను. యాక్చువల్లీ గివ్ అవే వీడియో ఇవాళ అనుకోలేదండి, రేపు రావాల్సిన గివ్ అవే వీడియో నేను 1 డే ఎర్లీగా పెట్టాను. ఎందుకు ఎర్లీగా పెట్టాను అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మన ఛానల్లో కమ్యూనిటీ పేజ్ రాగానే నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను అని. అందుకనే సో కమ్యూనిటీ పేజ్ రాగానే వీడియో పెట్టాల్సిందే గివ్ అవే వీడియో అని చెప్పి ఇవాళ 19తో వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశాను. సో అందువల్ల ఇంకా బిజీగా ఉండి అస్సలు టైం దొరకలేదు వాటర్ తెచ్చుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు మా ఇంట్లో వెజిటబుల్స్ కూడా ఏం లేవు, అన్నీ ఎంటీ. ఎందుకంటే వీకెండ్ వెళ్దాం అని అనుకుంటున్నాము. వీకెండ్ ఏమో ఏదో ఒక ట్రావెల్ ప్లేసెస్కో లేకపోతే ఇంట్లో క్లీనింగ్ అనో ఒకటి సరిపోతుంది, అస్సలు కుదరట్లేదు. సో ఎలాగైనా ఇవాళ వాటర్ తెచ్చుకోవాలి, రేపు ఏమైనా కుదిరితే బయటకు వెళ్ళాలి. రేపు వేరే ప్లాన్స్ చాలా ఉన్నాయన్నమాట. రేపు అనదర్ వ్లాగ్ ఈస్ కమింగ్, సో స్టే ట్యూన్డ్. సో ఫైనలీ ఇంకొక లక్కీ స్టోర్ అని ఉంటుంది మా ఇంటి పక్కనే, అక్కడికి వచ్చామన్నమాట. ఈ షాపింగ్ సెంటర్ లో వచ్చేసి మాకు వాటర్ అనేది బయటే ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడికి వస్తున్నాము. హోప్ఫుల్లీ ఇది ఓపెన్ ఉంటుంది. యా అదిగోండి అక్కడ బయట కనిపిస్తుంది నాకైతే. సో కార్ పార్క్ చేసుకొని వెళ్ళేసి వాటర్ తెచ్చుకుందాం. సో చూస్తున్నారు కదా ఎదురుగా ఉంది కదా బ్లూ కలర్ వి, అవే అనమాట వాటర్. సో వాటర్ బబుల్ లో ఫిల్ చేసుకోవడమే. సో ఇక్కడ మనకి ఒక క్లోజ్డ్ లిడ్ ఉంటుంది అనమాట. ఈ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ బబుల్ పెట్టడానికి స్పేస్ ఉంటుంది. సో బబుల్ పెట్టేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. సో నేనైతే క్రెడిట్ కార్డ్ పెడుతున్నాను. दे। So, ఇక్కడ మనకి 1 గ్యాలన్ వాటర్ కావాలా 5 గ్యాలన్ వాటర్ కావాలా అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. నా బబుల్ వచ్చేసి 5 గ్యాలన్స్ అందుకని 5 గ్యాలన్స్ క్లిక్ చేస్తున్నాను. సరిగా పెట్టలేదు నేను. వాటర్ వేడిగా ఉన్నాయి. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ తో ఈ బబుల్ కూడా ఫిల్ చేసుకుందాం. సో చూసారు కదా కరెక్ట్గా 5 గ్యాలన్స్ రాగానే మనకి వాటర్ రావడం ఆగిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను ఫస్ట్ టైం చూసినప్పుడు, తర్వాత అలవాటు అయిపోయింది. ప్రీవియస్గా అయితే మేము వాటర్ బాటిల్స్ తీసుకునే వాళ్ళం అనమాట, ప్లాస్టిక్ బాటిల్స్. బెస్ట్ అనిపించలేదు ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ అంటే మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవాలి, ఎర్త్ పొల్యూషన్ ఇదంతా, లైక్ ప్లాస్టిక్ ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పి నేను ఇలా బబుల్స్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు కుదిరినంత ప్లాస్టిక్ యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్. చూస్తున్నాం కదా చాలా ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ చూస్తున్నాము. సో మనం చేయగలిగినవి మనం చేద్దాము, అందుకని ట్రై టు రెడ్యూస్ యూజింగ్ ప్లాస్టిక్. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు వాటర్ పట్టుకోవడానికి వచ్చాం కదా, ఈ స్టోర్ మా ఇంటి పక్కనే అనమాట. కరెక్ట్ గా 2 minutes పడుతుంది. 2 minutes లో మనం వెళ్ళి వాటర్ తెచ్చుకోవచ్చు. మాకు ఇది తెలిసే ఈ స్టోర్ ఉంది అని తెలుసుకున్నాము. సో ఇట్స్ సో గుడ్ టు నో, ఎందుకంటే మనకి ఇలా ఎమర్జెన్సీ అయినప్పుడు వాటర్ దొరుకుతున్నాయి అంటే ఇట్స్ గుడ్. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఈ వాటర్ కూడా లేకపోతే పక్కనే గ్యాస్ స్టేషన్ ఉంది. గ్యాస్ స్టేషన్ లో ఎప్పుడు కంపల్సరీగా మాకు వాటర్ అవైలబుల్గా ఉంటుంది, అంటే బాటిల్డ్ వాటర్. సో ఆ బాటిల్ వాటర్ అయినా కొనుక్కుందాము అని అనుకున్నాము. సో లక్కీగా ఇప్పుడు మనకి ఈ వాటరే ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గుడ్. సో నేను వాటర్ దగ్గర చాలా పర్టికులర్ అండి. ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగను. నాకు కంపల్సరీగా ఫిల్టర్డ్ అండ్ మినరల్ వాటరే ఉండాలి. అందుకని నేను వాటర్ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి మా ఇంటి డోర్, అంటే లోపల స్టెప్స్ ఎక్కే డోర్ అనమాట. ఇంటి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. వీఆర్ సో గుడ్. మా నేబర్హుడ్ మాకు చాలా నచ్చుతుంది అండ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ప్రీవియస్గా మేము వేరే దగ్గర ఉండేవాళ్ళం, నాకు అంత సెక్యూర్గా అనిపించేది కాదు అసలు. అదైతే నేను ఈవినింగ్ 6 దాటాకి బయటకు వచ్చే వాళ్ళమే కాదు. ఈ నేబర్హుడ్ చాలా బాగుంటుంది, ఎప్పుడు ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు సెక్యూరిటీ ఉంటుంది అనంటే 20 minutes ఒకసారి మాకు కాప్స్ తిరుగుతూ ఉంటారు అనమాట. సో అందుకని మా నేబర్హుడ్లో మేమనే కాదు బయట ఎవరైనా సరే ఒక 5 minutes కానీ ఎక్కువసేపు నుంచి ఉంటే కాప్స్ వచ్చి అడుగుతారు అనమాట, ఎందుకు ఇక్కడ నుంచున్నారు, మీకు ఏం కావాలి అని. ఎక్కడున్నా కానీ మరి వాళ్ళకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో తెలీదు, ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు. మేము ఒకరోజు అంతే షాపింగ్కి వెళ్ళామన్నమాట ఈవినింగ్. మరి ఎందుకు వచ్చారో తెలీదు, గబగబా వచ్చేసి మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, ఏమైనా అయిందా, మీకు ఏమైనా సెక్యూరిటీ కావాలా అని అడుగుతారు. ఇన్ కేస్ మనకు కనుక సెక్యూరిటీ కావాలి అని అడిగామనుకోండి మనల్ని మన ఇంటి దాకా తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్తారు. సో సూపర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదండి మేమైతే అలా వెళ్ళి వాటర్ తెచ్చుకుంటాము. ఎప్పుడు మేము 12:30కి వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో వాటర్ లేక తప్పనిసరి వెళ్ళాము. సో ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేశాను అంటే మీకు యూఎస్ లో మాకు వాటర్ ఎలా దొరుకుతాయి, అంటే ప్యాకేజ్ వాటర్ కాకుండా నార్మల్ బబుల్స్ లో అనేది ఎలా దొరుకుతాయి అనేది చూపిద్దామని చేశాను. ఎందుకంటే మనకి ఇండియాలో అనుకోండి మనం బబుల్ వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చిస్తూ ఉంటారు వాటర్ బబుల్స్. ఇక్కడ కూడా మాకు అలా తెస్తారు, బట్ నేమున్న ఏరియాలో మాకు అవైలబుల్ గా లేదు. ఓన్లీ ఫ్యూ పర్టికులర్ ఏరియాస్ లో మాత్రమే హోమ్ డెలివరీ ఉంటుంది. సో మాకు లేదు కాబట్టి మేము తప్పనిసరి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఒకసారి నేను మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో షూట్ చేశాను. అండ్ అలానే మీ అందరికీ తెలిసిందే మన ఛానల్లో నేనైతే గివ్ అవే అనౌన్స్ చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా కనుక ఇంకా గివ్ అవే లో పార్టిసిపేట్ చేయకపోతే గివ్ అవే యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీడియో ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ అలానే ఆ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. మోర్ దాన్ 200 కామెంట్స్ ఉన్నాయి. నేను అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసి కూర్చొని ప్రతి ఒక్క కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో ఆ వీడియో కింద కామెంట్స్ లో చాలా మంది నా గురించి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. నేను ఎక్కడ ఉంటాను ఏంటి అనేది, అండ్ కొంతమంది అయితే నా ఇంట్రొడక్షన్ వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియో రిలీజ్ అవ్వగానే మన కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోల్ పెడతాను. సో మీకు నా గురించి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఏం క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటున్నారు ఆ కమ్యూనిటీ ట్యాబ్ లో క్వశ్చన్ చేయండి. మీరు కామెంట్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ #jayati అని చెప్పి కామెంట్ చేయండి. సో దట్ నేను ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఒక 2 to 3 days లో ఆన్సర్స్ చేసి ఆ వీడియోని త్వరగా రిలీజ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్. సో నాకు ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 12:30 అయింది. దిగాలి తిరిగే మా ఇంట్లో కొరతొచ్చి ఏర్పడి మీకు అక్కడ దూరంగా ఒక మనిషి కనిపిస్తున్నాడా అయ్యో దానికి అడ్డం వచ్చాడు ఆయన హలో అంకుల్ ముందుకు రారా అదొండదుగొని కనిపించాడు ఒక మనిషి క్లీనింగ్ చేసుకుంటున్నాడు ఆయన వాళ్ళ షాప్ ని చీ ఏమైంది ఓకే అందరూ నిద్రపోతున్నారు మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్ రివ్యూస్ and comparison videos చూడాలి అనుకుంటే please subscribe to PocketTech